స్కూల్ క్లాసు పేరంతా కరెక్టే, ఎలా మిస్ అయిందో తెలియట్లేదన్నా. అదేనా నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక్కసారి కన్నా నీ గురించి నాకు తెలియదన్నా. అన్నా ఎన్నెలాగ చేస్తున్నావు, ఎప్పుడైనా మిస్ అయిందా? దీన్ని ఎలాగైనా సెట్ చేస్తానన్నా. అన్నా కాదన్నా. రై అడిగారప్పా, వాళ్ళ నాన్న పేరు చంద్రమోహనే అట, పీకేపీ కాదట, సరదాగా అన్నాడట. నేను అలా బయటికి వెళ్ళొచ్చి కనుక్కున్నావు, ఆడు పీకేపీ కొడుకేనంట. ఎక్కడికి వెళ్తున్నావు? వాంతి వచ్చేలా ఉంది, రెండు మాత్రలు తెచ్చుకుంటా. అక్కర్లేదు, ఇక్కడే కక్కు. ఇక్కడ కక్కితే ఎవరు కడిగేది? నువ్వే. నేను ఏమయ్యా, వాంతికి కక్కుస్కి కూడా నిన్ను పర్మిషన్ అడగలా? అవును అవునా. నువ్వేమన్నా మామూలు పని చేసావా బయటికి వెళ్ళి షికార్లు కొట్టడానికి? మెడ్రాస్ లోనే పెద్ద గూండా కొడుకుని ఎత్తుకొచ్చేసావు తెలుసా? నిన్ను ఇదిగో వస్తున్నాడురా, ఇదిగో చూసావా, బయట ఊళ్ళో మాట్లాడుతున్నాడు. నేనా చేశాను, నువ్వు చెప్పావు నేను చేశాను, అందుకే ఇక్కడే కక్కు ఉన్నా. ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నా? అదేం లేదు, ప్రాబ్లం స్టార్ట్ అయింది నీ వల్ల. పూర్తయ్యేదాకా ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లాడుండే ఒక్క నిమిషం రుసుకు, నేను చేద్దాం చెప్పు. ఏం చేద్దాం అంటే, పిల్లాడిని మనమే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేద్దాం. కరెక్ట్ అబ్బా. దించితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాడా? అది ఒకటి వద్దు, ఎదుకొచ్చిన చోటే వదిలేద్దాం. ఎక్కడ స్కూల్లోనా? ఈ పాటికి ఆ చోటుని జల్లడ వేసు. కాదబ్బా, ఏదో ఒకటి టాలెంట్ గా ప్లాన్ చేసి ఆ పిల్లాడిని వాళ్ళ ఇంట్లో వదిలేద్దాం అబ్బా. టాలెంట్ గా ప్లాన్ చేస్తుంటే వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు? పోనీ, నేను వెళ్ళి తెచ్చేస్తానన్నా. వాడి పిల్లాడు వాడికి దొరికిన ఓ రోజంతా పిల్లాడిని ఉంచుకున్నందుకు వెతుకుని వచ్చి వేసేస్తాడు. పిల్లాన్ని పంపించే సందర్భం ఉండేలా హైడ్ అయిపోతే. సూపర్బా, అందుమానికి వెళ్ళిపోదాం, మా చుట్టాలు పోయి ఉన్నాడు. వద్దు, పిల్లాడిని డైరెక్ట్ గా తీసుకెళ్ళి సారీ అన్న తెలుగులో చేస్తాం, స్కెచ్ ఇన్క్వైరీ చేద్దాం. మహా అయితే రెండు దెబ్బలు కొడతారు. ఒక్క దెబ్బకే నేను పోతానబ్బా. నువ్వేమంటావన్నా? పీకేపీ పిల్లాడిని ఒక గ్రూప్ టచ్ చేసాక వాళ్ళని క్షమించి వదిలేస్తే పీకేపీ మీదున్న భయం పోతుందని ఆలోచిస్తాడు, వేసేస్తాడు. నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వండి. రెండు నిమిషాలు ఏం పీకేస్తావు? రెండు నిమిషాల్లో ఆ పిల్లాడి చేస్తే వాళ్ళ నాన్న పేరు చంద్రమోహన్ అని చెప్పించేస్తే. నిన్ను వాడు లేపకపోయినా నేను లేపేస్తాను, మూసుకునుండు. అన్నా పిల్లాడిని పంపిస్తేనేగా ఎన్ని ప్రాబ్లం, వాడి నార్త్కి వెళ్ళే ఏదో ఒక ట్రైన్ లెక్కించేద్దాం. నెక్స్ట్ స్టేషన్ లో దిగి నేనే పీకేపీ కొడుకని చెప్తాడు. ఎవరుంటేనే చెప్తాడు, నాలుగు కోసి పంపించేద్దాం. గుర్తుపట్టేస్తే గుడ్లు పీకేద్దాం. బొమ్మ గీసి చూపిస్తే. అరే పోరా, అలాగే మనిషి బొమ్మ గీయాలంటే పెద్ద చదువు చదువు ఉండాలి. పిల్లాడు ఐదే క్లాసేగా. అన్నా ఎందుకైనా మంచిది చేయి విరిచేద్దామా? దీనికి ఆ పిల్లాడిని చంపేయచ్చు. కాదు, నేను ఊరికే తమాషా కన్నాడమ్మా. మీ మొహాల్లో ఉండే కొలవరిని చూస్తుంటే ఆ పిల్లాడిని ఇప్పుడే వెళ్ళి ఒకే దెబ్బతో చంపేసేలా ఉన్నారు. కరెక్టా? పిల్లాడిని ఇక్కడే పూజ చేస్తాను. ఈ పని మేము ఎప్పుడో చేసుంటాం, పూడ్చినా ప్రాబ్లం తీరిపోదు. మూసుకుని కూర్చో. ఎలాగో ఆ పీకేపీ మనల్ని చంపేస్తాడు. మనం ప్రాణాలతో ఉండాలంటే ఒకే దారి ఉంది. అన్నా ఫోన్. ఏమైందిరా ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నా? లేదన్నా, లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ధూళి పెట్టుకో, నలుగురిని పట్టుకొచ్చాం. నువ్వు అక్కడికి వచ్చే, మేము వచ్చేస్తున్నాం. నా మాట విను ఏడవకే. హలో, జాబ్ వద్దని వెళ్ళిపోయారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఒక నిమిషం మీతో మాట్లాడాలండి. ఏంటి? నిన్న రాత్రి జరిగిన గొడవలో నా సర్టిఫికేట్స్ అన్ని పోయాయండి. నా దగ్గర ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవండి. ఇదేం చెప్పకుండా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను.
ఇప్పుడు చెప్పండి, మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇస్తారా? నువ్వు కాసేపు బయట ఉండు. ఈ విషయం మీరు బయట ఎవరితోనైనా చెప్పారా? లేదు. సరే, నేను చెప్పేది వినండి. నేను మాక్సిమం ఒక రోజు వరకు మీ సర్టిఫికేట్ సేవ్ లేకుండా మీ జాబ్ మేనేజ్ చేయగలను. అంతలోగా మీ ఫైల్ని ఎలా కనిపెట్టాలో ఆలోచించండి. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఫార్మ్స్ ఫిల్అప్ చేయండి. వెళ్ళండి, ప్లీజ్.